ఈ రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యుల జీతాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అంతరాత్మ ప్రబోధం మేరకి ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ప్రజలందరూ కూడా త్యాగాలకు సిద్ధం కావాలా? స్కూళ్లలో చదివే చిన్నపిల్లలు కూడా ఒక్కొక్కరు 10 రూపాయలు రాజధాని నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వాలా? విదేశాల్లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ వాసులు మొత్తం కూడా డబ్బులు ఇచ్చి ఒక్కొక్క ఇటుక కొనుక్కొని ఆ యొక్క రాజధాని నిర్మాణానికి సహకరించాలా? ఉద్యోగస్తులు చెట్ల కింద అవసరమైతే ఉద్యోగాలు చేయాలా? పర్మనెంట్ ఉద్యోగాలు ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలంటే లోటు బడ్జెట్లో ఉన్నాం. పోలీస్ సిబ్బంది జీతాలు పెంచాలంటే లోటు బడ్జెట్లో ఉన్నాం. అనేక రకాలుగా లోటు బడ్జెట్లో ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు సైతం చాలా చేయాలని కోరికగా ఉన్నా లోటు బడ్జెట్ వల్ల చేయలేకున్నాం. కాబట్టి ప్రజలంతా కూడా త్యాగాలకు సిద్ధం కావాలా, అర్థం చేసుకోండి అని చెప్పి పదే పదే మాట్లాడే ముఖ్యమంత్రి గారు, త్యాగాలు మాత్రం ప్రజలకి, భోగాలు మాత్రం మనకే అన్న రీతిలో ఈ శాసనసభ సమావేశాల్లో ఇప్పటికే ఒక్కొక్క ఎమ్మెల్యేకి దాదాపు 1 లక్ష రూపాయలు జీతం వస్తూ ఉంది. మళ్ళీ జీతాల పెంపుని ప్రజలు ఏమాత్రం స్వాగతించరు. మీరు కావాలంటే ఈ రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాల్లో మీకు నచ్చిన, మీరు మెచ్చిన ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేల జీతాల పెంపు మీద రెఫరెండం ప్రజాభిప్రాయ సేకరణ పెట్టండి. ఆ ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పెంపు సరే, ఎమ్మెల్యేల జీతాలు పెంచాల్సిందే అని ప్రజలు కానీ భావిస్తే నా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తా, ఈరోజే రాజీనామా లేక అందిస్తానని కూడా చెప్పడం జరిగింది. సీనియర్ నాయకులు మా పార్టీలో జ్యోతులూరు గారు లాంటి సీనియర్ని గుర్తించి 4 కొలవుల్ని నెహ్రూ గారికి పార్టీలు ఇచ్చాం. ఒకటి పార్టీ ఉపనాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత 2 స్థానం, రెండవది రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు అంటే ఏదైతే పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు లాంటి సీనియర్లు ఉన్నారో పార్టీ కోసం త్యాగం చేసి వచ్చిన వాళ్ళు, తమ ఎంపీ పదవులు సైతం పార్టీ కోసం త్యాగం చేసి ఈ దేశంలో ఎవరో చేయనటువంటి త్యాగాన్ని మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చేశారు. అంతటి త్యాగమూర్తికి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా ఇచ్చాం, దానిలో నెహ్రూ గారికి కూడా స్థానం కల్పించాం. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా జ్యోతి నెహ్రూ గారిని పెట్టాం. అదేవిధంగా బీఎస్సీ కమిటీలో మా పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేలు ఉంటారు, 67 మంది మేము ఎమ్మెల్యేలు గెలిస్తే బీఎస్సీలో 2 ఉంటారు, ఆ 2లో నెహ్రూ గారు కూడా ఒకరు. 4 పదవుల్ని నెహ్రూ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నెహ్రూ గారి కుమారుడు తూర్పుగోదావరిలో మేము అధికారంలోకి వచ్చుంటే జిల్లా పరిషత్లో మాకు చైర్మన్ అయ్యింది, అధికారంలోకి రాలేదు కాబట్టి మా యొక్క ఫ్లోర్ లీడర్ అంటే 5 పదవుల్ని ఆ కుటుంబానికి అందించాం. ఇంతటి అపార అనుభవజ్ఞులైనటువంటి మీరు పార్టీ మార్చడం తప్పని నేను చెప్పను, కానీ ప్రజాస్వామ్యంలో పార్టీ మార్చడం ఎవరిష్టం మారొచ్చు, అయితే ఆ పార్టీలో నుంచి వెళ్లే ముందు ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి అభివృద్ధి కోసం మీరు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని చూసి నేను పార్టీలో చేరా, నా కోటేమని చెప్పని ప్రజల్లోకి పోతే అది బాగుంటుంది. నెహ్రూ గారికి కూడా గౌరవం పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను మనవి చేస్తే ఏంటంటే 2014 ఎన్నికలు ముందు కావచ్చు, నిన్న కాక మొన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చంద్రబాబు గారు నిజాయితీగా ఒక మాట చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి గురించి మాట్లాడుతూ ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీకి వెళ్ళేటప్పుడు ఆ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవులు రాజీనామా చేయకుండా ఉన్నా లేక ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారినా అది వ్యభిచారం కంటే తప్పని చంద్రబాబు గారు చెప్పి ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం చేస్తే ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద పదం మీరు వాడి ఈరోజు 10 మంది ఎమ్మెల్యేల దాదాపు మీ పార్టీలో చేరినప్పుడు అది వారికి కూడా గౌరవం కాదు, మీ మాట కూడా విలువ ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన సాగించి రాజీనామా చేయించి అభివృద్ధి కోసం మేము పార్టీ మారాం. చంద్రబాబు నాయుడు చాలా చక్కగా ఎన్నికల హామీల్ని నెరవేరుస్తున్నాడు, రైతు రుణమాఫీని చాలా బాగా చేశాడు, పొదుపు రుణాలని చాలా బాగా రద్దు చేశాడు, ఇంటింటికి 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నాడు, ప్రతి ఇంటికి ఉద్యోగమా నిరుద్యోగ భృత్యా ఇస్తూ ఉన్నాడు, ఫీజు రాయితీలు చాలా బాగా చేస్తూ ఉన్నాడు, కాపులకి 5000 కోట్ల రుణాలు ఇచ్చాడు, బీసీలకి 10000 కోట్ల రుణాలు ఇచ్చాడు, ఇవన్నీ కూడా ఇచ్చాడు. కాబట్టి
చంద్రబాబు నాయుడు గారు చక్కగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నాడు కాబట్టి, నిజాయితీగా ముందుకు సాగుతున్నాడు కాబట్టి మాకు ఓటేయండి అని ప్రజల్లోకి వెళితే బాగుంటుందని చెప్పనసారా.